ఆంధ్రప్రదేశ్లో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్లోని ఆ రెండు నగరాల్లో మెట్రో ఏర్పాటుకు సంబంధించి కసరత్తు మళ్లీ మొదలవుతోంది రాష్ట్రంలో విజయవాడ అమరావతి విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు ఈ రెండు మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి తొలిదేశంలో చేపట్టే డిపిఆర్లు వెంటనే కేంద్రానికి పంపాలని అధికారులను ఆదేశించారు తాజాగా సవరించిన డిపిఆర్ల ప్రకారం ఈ రెండు దశలకు కలిపి విజయవాడ అమరావతి మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఇరవై ఐదు వేల నూట ముప్పై కోట్లు అలాగే విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు పదిహేడు వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు ఖర్చు అవుతాయని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు విజయవాడ అమరావతి మధ్య మెట్రో రైలు మొత్తం పొడవు అరవై ఆరు పాయింట్ ఇరవై కిలోమీటర్లు కాగా దానికి సంబంధించి డిపిఆర్ ని సిద్ధం చేశారు రెండు దశల్లో ఈ ప్రాజెక్టు చేపట్టాలని భావిస్తున్నారు తొలి దశలో మొత్తం ముప్పై ఎనిమిది కిలోమీటర్ల నిర్మాణం చేపట్టాలని దీనికి అయ్యే వ్యయం పదకొండు వేల తొమ్మిది కోట్లుగా అంచనా వేశారు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం బస్ స్టేషన్ నుంచి పెలుగునూరు వరకు పన్నెండు పాయింట్ నలభై ఐదు కిలోమీటర్ల దూరం ప్లాన్ చేశారు రెండో దశలో ఇరవై ఏడు కిలోమీటర్లకు నిర్మాణ వ్యయం పద్నాలుగు వేల నూట ఇరవై ఒక్క కోట్లు కాగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి రాజధాని అమరావతికి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరం మెట్రో రైలుకు ప్లాన్ చేశారు విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు రెండు దశల్లో నాలుగు కారిడార్లుగా చేపట్టాలని ప్రతిపాదించారు ఈ నాలుగు కారిడార్లు కలిపి డెబ్బై ఆరు పాయింట్ తొంభై కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారు మొత్తం యాభై నాలుగు స్టేషన్లు ఉంటాయని దశలో చేపట్టే మూడు కారిడార్లు మొత్తం నలభై ఆరు పాయింట్ ఇరవై మూడు కిలోమీటర్లు కాగా నిర్మాణ వ్యయం పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు ప్రతిపాదించారు కారిడార్ వన్లో లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ముప్పై నాలుగు కిలోమీటర్లు కాగా మొత్తం ఇరవై తొమ్మిది స్టేషన్లను ప్రతిపాదించారు కారిడార్ రెండులో గురుద్వారా నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు ఐదు పాయింట్ ఏడు కిలోమీటర్లో ఆరు స్టేషన్లు ప్లాన్ చేశారు కారిడార్ త్రీలో తాడిచెట్లపాలెం నుంచి చిన్నవాళ్ళతీరు వరకు ఆరు పాయింట్ డెబ్బై ఐదు కిలోమీటర్ల మేరకు ఏడు స్టేషన్లను ప్రతిపాదించారు విశాఖలో రెండో దశలో చేపట్టే పనులలో ఒకటే కారిడార్లు ప్రతిపాదించారు కారిడార్ నాలుగులో కొమ్మది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు ముప్పై పాయింట్ అరవై ఏడు కిలోమీటర్లు పన్నెండు స్టేషన్లు ప్రతిపాదించారు నిర్మాణ వ్యయం ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లుగా ఉంది విజయవాడ అమరావతి విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులు విభజన చట్టంలో ఉన్నాయని గుర్తు చేశారు అందుకే ఈ ప్రాజెక్టులన్నీ నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరించాలని కోరుతున్నామన్నారు ఈ రెండు ప్రాజెక్టులపై రెండు వేల పంతొమ్మిదికి ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం కసరత్తు చేసి కేంద్రానికి నివేదిక పంపించామని గుర్తు చేశారు అప్పుడు కొత్త పాలసీలు తెస్తున్నామని దాని ప్రకారం మళ్లీ దరఖాస్తు చేయాలని కేంద్రం సూచించింది అన్నారు కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మెట్రో రైల్ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందన్నారు మళ్ళీ ఈ రెండు ప్రాజెక్టులని ప్రతిపాదించాలని ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు వెంటనే సవరించిన అంచనాలని డిపిఆర్లని కేంద్రానికి పంపిస్తున్నామన్నారు